గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే గుడ్డిగా నమ్మి ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి కోరారు. సైబర్ క్రైమ్ చేసిన నోయిడాకు చెందిన శైలేంద్ర సింగ్ ను చిత్తూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకి చెందిన సందీప్ కిషోర్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి మధ్యలోనే నిలిపివేశారు. ఇది గుర్తించిన సైబర్ నేరగాళ్లు సందీప్ కిషోర్ కు ఫోన్ చేసి తాము ఆర్పిఐ నుంచి మాట్లాడుతున్నామని, నిలిపివేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు తమ 35 లక్షల రూపాయలు చెల్లిస్తే ఇందుకోసం జీఎస్టీ చెల్లించాలని కోరారు. వారి మాయమాటలు నమ్మి పలుమార్లుగా 20 లక్షల రూపాయలు సందీప్ కిషోర్ చెల్లించి మోసపోయారు. సందీప్ కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేయాల్సి డిఎస్పీ తెలిపారు. ఓకే 2020 డిసెంబర్ 29వ తారీఖు మనకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో విఎస్ఎం సందీప్ కిషోర్ అని చెప్పి ఇతను దుర్గానగర్ కాలనీలో ఉంటాడు. వీళ్ళు విషయం ఏంటంటే ఇతను అవీవా ఇన్సూరెన్స్లోను అలాగే పిఎన్బి ఇన్సూరెన్స్లోను ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు. ఒక 2 మంత్స్ ఇన్సూరెన్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి 10,000 లెక్కన అవీవా ఇన్సూరెన్స్లోను, ఈ పిఎన్బిలో వచ్చేసి 30,000 లెక్కన ఒక 2 ఇయర్స్ కట్టి నిలిపేసి ఉంటాడు. దీనికి వీళ్ళు కొంత మామూలుగా ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి వాళ్ళు కొంత డేటా కలెక్ట్ చేసుకొని ఆర్బీఐ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, మీరు ఈ ఇన్సూరెన్స్ను కంటిన్యూ చేస్తే దీనికి ఒక 18% జీఎస్టీ కడితే మీకు 35 లాక్స్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చి చేరుతుంది అని చెప్పి వీళ్ళకు నమ్మకంగా నమ్మిస్తారు. నమ్మించి వీళ్ళు ఒక దీంట్లో ఒక బ్యాచ్లు ఉంటాయి. ఒక కొంతమంది మామూలుగా ఏంటంటే అకౌంట్స్ ఓపెన్ చేపి చేయడము, తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసి అకౌంట్లలో వీళ్ళతో మాట్లాడేవాళ్ళు ఒక బ్యాచ్, వీళ్లను ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. వీళ్ళు కొంతమంది ఒక 7 అకౌంట్లలో వాళ్ళు అలాగే 18% జీఎస్టీ కట్టాలా అని చెప్పి అలా వాళ్ళ దగ్గర సుమారుగా 36 ట్రాన్సాక్షన్లలో 20,22,115 రూపాయలు అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. ఇది సుమారుగా వాళ్ళు చాలా రోజులుగా ఈ అఫెన్స్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా అకౌంట్ నెంబర్లు కూడా వీళ్ళు మామూలుగా ఎందుకంటే ఇట పబ్లిక్ను వచ్చేసి మోసం ఈ విధంగా చేయడానికి చేస్తున్నారు. దీంట్లో మనం ఒక వ్యక్తిని ఈరోజు 1 వీక్ మన టీము టూ టౌన్ ఇన్స్పెక్టర్ యుగందరు, మళ్ళా ఎస్ఐ మల్లికార్జున మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఢిల్లీ దగ్గర ఉండే నోయిడాలో 1 వీక్ మకామేసి దీంట్లో శైలేంద్ర సింగ్ అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతని అకౌంట్లో కూడా కొంత డబ్బులు పడి ఉంటుంది. అలాగే ఈ అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ హోల్డర్కి ఒక్కొక్క 10,000 అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇతని అకౌంట్ బుక్కు వాళ్ళే తీసుకుంటారు. ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నారో వాడు తీసుకుంటాడు. అలాగే ఏటీఎం కార్డు కూడా తీసుకొని వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన మరుక్షణమే వాళ్ళు దాన్ని విత్డ్రా చేయడము అలా జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి మనకు 22 లక్షల రూపాయల అమౌంట్ దీంట్లో పోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలందరినీ కూడా మన వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఒక 7 అకౌంట్లలో 4 వ్యక్తులు ఆపరేట్ చేస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి శైలేంద్ర సింగ్ అనే అతన్ని ఈరోజు మనము అక్కడ ఢిల్లీలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అక్కడ ప్రొడ్యూస్ చేసి ఢిల్లీలో కోర్టులో నోయిడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇతన్ని జైలుకు పంపడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఎనీ బ్యాంక్ కానీ ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరన్నా మామూలుగా కస్టమర్ కేర్ అని చెప్పి కానీ ఎవరన్నా ఫోన్ చేసి ఇలా డబ్బులు ఇవ్వండి, మీకు జీఎస్టీ ఇలా కట్టండి అని చెప్పి ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని కానీ ఎలా ఎవరు చెప్పినా కానీ ఇలాంటి వర్డ్స్ ఎవరు నమ్మద్దు. దీన్ని మీరు ఏదన్నా ఉంటే కూడా ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళతో మీరు ఎక్కడైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ బ్యాంకులో కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ మాట్లాడండి. మీరు ఎవరంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు జీఎస్టీ 18% ఏమన్నారు ఇలా ఏమన్నారు అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి కూడా మనం అనుకుంటాం. దీంట్లో రికవరీ